హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వేవ్స్. ఈరోజు అయితే కనుక ఎక్సెల్ సైజ్ నైటీస్ అయితే కొన్ని స్టిచ్చింగ్ దగ్గర నుంచి వచ్చినాయి. స్టార్టింగ్లో ఎప్పుడు చూపించినట్టు మెజర్మెంట్ అయితే చూపిస్తాను. ఇది ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క చెస్ట్ లూజ్ వస్తుందండి. దాని గురించి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఒక్కళ్ళు ఉన్న ఇబ్బంది పడతారని చూపిస్తున్నా. చెస్ట్ లూజ్ అయితే 25 వస్తుందండి. వన్ సైడు ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు ఉంటుంది. హ్యాండ్ పొడవు అయితే 7.5 నుంచి 8 లోపు ఉంటుంది. హ్యాండ్ లూజ్ అయితే 8 వస్తుంది. ఓన్లీ సన్నగా ఉండి హ్యాండ్ లా ఉన్న వాళ్ళకైతే కనుక హ్యాండ్ వరకు ఖర్చు అయితే ఉంటుంది లోపల. ఇట్లా హైట్ వచ్చి 56 వరకు వస్తుందండి. కాస్ట్ వచ్చి 390. ఎవరైనా నైటీలు తీసుకునే వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ స్టార్టింగ్లో మెజర్మెంట్ ఒకటి, కాస్ట్ కూడా అందుకే స్టార్టింగ్లో చెప్తున్నానండి. మీకు ఒకవేళ రేట్ ఎక్కువ అనిపిస్తే డ్రాప్ అయిపోతారని మ్యాక్సిమం మెసేజెస్ అయ్యే వస్తున్నాయి. చూపించేవన్నీ క్లోజ్డ్ నెక్స్ అండి. హోల్సేల్ అయితే లేదు, ఫిక్స్డ్ రేట్. డబల్ స్టిచ్చింగ్ ఉంటుందండి, ప్యూర్ జ్యోతి కాటన్. అలాగే ఒకవేళ సైజ్ ఏమైనా డౌట్ ఉంది అంటే కనుక ఒకటి వీడియో ఎండింగ్లో మెజర్మెంట్ వీడియో అని ఒకటి వస్తుంది, అది ఒకసారి చెక్ చేయండి. దాంట్లో మేము కుట్టించే మెజర్మెంట్స్ అయితే చెప్పాను, చిన్న వీడియో. అది ఒకసారి చెక్ చేసి ఒకసారి ఆర్డర్ పెట్టుకుంటే మీకు బాగుంటుంది. అలాగే డైరెక్ట్ షాప్కి రావాల్సిన వాళ్ళు అడ్రస్ గురించి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. లొకేషన్ పెట్టుకోవటానికి వచ్చిన వాళ్ళు అయితే కనుక లక్ష్మీ నైటీస్ అని గూగుల్లో లొకేషన్ పెట్టుకోండి, లక్ష్మీ నైటీస్ విజయవాడ అని. ఒకవేళ అదే లొకేషన్ పెట్టుకోవడానికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 2 మినిట్స్ వీడియో ఉందంట, అది కూడా మీకు అది చూస్తే ఐడియా ఉంటుంది. ఈ షాప్ అయితే బందర్ రోడ్ మీదే ఉంటుంది కానీ కానీ కొద్దిగా లోపల వైపు ఉంటుందండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకసారి ఆ వీడియో కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే COD ఆప్షన్ అయితే లేదండి. ప్లస్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసి అట్లా వదిలేయకుండా మీరు కన్ఫామ్గా తీసుకునే వాళ్ళు ఉంటేనే పెట్టండి. ఎందుకంటే మీరు తీసుకుంటారో లేదో తెలియక వేరే వాళ్ళకి రిప్లై ఇవ్వటం లేట్ అయిపోతుంది. ఒకళ్ళు ఎవరైనా అట్లా ఇవి తీసుకుంటానండి పక్కన పెట్టండి అని ఈవినింగ్ వరకు రిప్లై ఇవ్వట్లేదండి, అట్లయితే నాకు ప్రాబ్లం అవుతుంది. ఒక అరగంట గంట చూస్తానండి. మీరు కన్ఫామ్గా తీసుకునేటట్టయితే ఫోన్పే చేయండి, లేదు అంటే కనుక నేను వేరే వాళ్ళకి రిప్లై ఇస్తాను. మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు. నైటీస్ అన్ని అదొకటిను ఇంకొకటి స్పన్ నైటీస్ది కూడా సపరేట్ లక్ష్మీ నైటీస్ అని ఛానల్ ఉందని చెప్పాను కదండి. రెండింటికి సేమ్ నంబర్స్ ఇవ్వటం వల్ల నాకు ఉట్టిగా నైటీస్ పెట్టండి అంటే మళ్ళీ ఏం నైటీలు అది మీకు నాకు ఇద్దరికి రిప్లై లేట్ అయిపోద్ది కాబట్టి కాటన్ నైటీస్ కానీ స్పన్ నైటీస్ కానీ క్లియర్గా చెప్పండి. సైజ్ కూడా యాడ్ చేయండి. ప్లస్ స్పన్ నైటీస్కి దీనికి మెజర్మెంట్ డిఫరెంట్ ఉంటుందని నేను ఛానల్ సపరేట్గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. స్టార్టింగ్లో మాత్రం మీరు స్పన్ నైటీస్ తీసుకున్నా కూడా మళ్ళీ ఇది ఏం సైజ్ అండి అని అడుగుతున్నారు. అందుకే నేను స్టార్టింగ్లోనే చెస్ట్ లూజ్ ఓపెన్ చేసి కొలిచి చూపిస్తున్నానండి. అదొకటి చెక్ చేయండి, స్టార్టింగ్లో చూసి మీకు ఆ సైజ్ ఓకే అయితేనే పెట్టండి. కొంతమంది నేను 3XL వీడియో అని పనిమాల చెప్తున్నాను ఎక్సెల్ అని చెప్పి స్టార్టింగ్లో మెజర్మెంట్ చూపించిన ఎక్సెల్ వాళ్ళేమో 3XL నైటీస్ సెలెక్ట్ చేస్తున్నారండి. మళ్ళీ మీరే ప్రాబ్లమ్, మీకే అవుతుంది. దాని గురించి పనిమాల చెప్తున్నాను, ఒక్కసారి మెజర్మెంట్స్ చెక్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. నేను ఒక్కొక్కరికి చెప్పటం మర్చిపోవచ్చు, ఒకవేళ ఇవి 3XL అని మీరు చూసుంటారనుకుని మళ్ళీ ఎక్స్చేంజ్ అట్లా ఏమీ ఉండదు కాబట్టి మీరే ఇబ్బంది పడతారు. ఒకసారి స్టార్టింగ్లో మాత్రం కంపల్సరీ మెజర్మెంట్స్ చూడండి. అలాగే సింగిల్ పీస్ కూడా కొరియర్ అయితే చేస్తామండి. సింగిల్ పీస్ 60 రూపీస్ అండి. ఇండియాలో ఎక్కడికైనా సేమ్ ఛార్జెస్ 2, 3, 4, 2 నుంచి 4 నైటీస్ అయితే 100 రూపీస్ అవుతుంది. విజయవాడ వాళ్ళకైతే కనుక డోర్ డెలివరీ ఆప్షన్ ఉందండి. మీరు ఒకటి తీసుకున్నా 10 తీసుకున్నా 100 రూపీసు. ఓన్లీ విజయవాడ చుట్టుపక్కల అండి, మరీ ఉయ్యూరు కంకిపాడ అంత దూరం అయితే కాదు కానీ సిటీలో వరకు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఒక 20-30 నైటీస్ పంపిస్తాను, మీకు కావాల్సినవి తీసుకుని మిగిలిని రిటర్న్ ఇవ్వచ్చు. ఇంకొకటి ఫోటోలోకి రియల్కి కలర్ డిఫరెంట్ అయితే ఉంటుందండి, ఒకసారి అది కూడా చూసుకోండి. స్టిచ్చింగ్ అయితే మాత్రం డబల్ స్టిచ్చింగ్ ఉంటుంది, మళ్ళీ మీరు రీస్టిచ్చింగ్ చేయించుకునే పని అయితే ఉండదు.
మళ్ళీ కొంతమంది పిక్స్ పెట్టేసి ఈ మోడల్స్ కుడతారా అది అని అడుగుతున్నారు. అవి ఏమి స్టిచ్ చేయమండి, ఓన్లీ నేను చూపించిన నెక్స్ట్ వరకే స్టిచ్ చేస్తాము, లోపల ఓన్లీ లైనింగ్ వేస్తాము అని నేను కొన్ని వీడియోస్లో చెప్పాను కదా, ఫుల్ అనుకుంటున్నారు ఓన్లీ నెక్ ప్యాటర్న్ వరకే వేస్తా అండి, నెక్ పార్ట్ వరకు. లైనింగ్ అంటే ప్లెయిన్ వైట్ కలర్ వస్తుంది కదండి, ఆ వైట్ వైట్ కలర్ క్లాత్ వేస్తాను. ఒక్కొక్కసారి ఏదైనా ఈ క్లాత్లో మిగిలినయా, మిస్ ప్రింట్ వచ్చినాయి అట్లాంటివి ఏమన్నా ఉన్నా, పెట్టికోట్లు కుట్టిస్తాను కదండి, వాటిలో ఏదైనా మిగిలితే వేస్తాను అనుకోండి. బట్ సపోజ్ నెక్స్ట్ టైం తీసుకునే వాళ్ళు లాస్ట్ టైం మీరు మ్యాచింగ్ వేశారండి ఈ టైం వేయలేదని అంటున్నారు, దాని గురించి చెప్తున్నాను. లోపల మాకేది కుదిరితే అది వీలైనట్టే ఇస్తామండి, మ్యాక్సిమం వైట్ క్లాతే ఎక్కువ ఉంటుంది. ఇవి ఏమైనా మిగిలినవి ఉంటే నెక్ దగ్గర కొద్దిగా స్టిఫ్గా ఉంటుందని పెట్టికోట్ క్లాత్ కానీ డ్యామేజ్ ఏమైనా వచ్చిన క్లాత్లు కానీ వేస్తూ ఉంటాను అది అప్పుడప్పుడు. ఇవి అన్నికైతే ఎక్సెల్ సైజ్ అండి. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.